హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని మీకు తయారు చేసి చూపించబోతున్నాను. మనకి రోజు ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా కొత్తగా 10-10 నిమిషాల్లో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ అంటే వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మందపాటి అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఈ అటుకుల్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్లో ఉన్న వాటర్ తీసేసి మళ్ళా ఈ అటుకుల్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. మరీ మునిగేంత వరకు వేయకుండా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ అటుకుల్ని వాటర్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ అటుకుల మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెతో వాటర్ తీసుకొని ఒక పెద్ద బంగాళాదుంపని తీసుకొని బంగాళాదుంప కొన్న పొట్టు తీసేసి ఈ బంగాళాదుంపని ఒక గ్రేటర్తో ఈ వాటర్లోనే తురుముకోవాలండి. బంగాళాదుంపని ఈ విధంగా వాటర్లోకి తురుముకుంటే బంగాళాదుంపలో ఉన్న స్టార్చ్ అంతా కూడా పోతుందండి. బంగాళాదుంపని వాటర్లో తురుముకోవడం వల్ల బంగాళాదుంప తురుము నల్లబడకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ బంగాళాదుంప తురుముని పక్కన పెట్టేసుకొని మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ అటుకుల్ని చేత్తో కొంచెం స్మాష్ చేసుకోవాలండి. కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఈ అటుకుల్ని ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. మనం వాటర్లో తురుముకున్న ఈ బంగాళాదుంప తురుముని వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలి. ఈ విధంగా గట్టిగా పిండుకున్న ఈ బంగాళాదుంప తురుముని ఈ పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి కొంచెం గట్టిగా ఉందండి. ఇప్పుడు ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి వాటర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని ఒక పెద్ద సైజు బాల్ అంతా తీసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని చేతిలో ఈ విధంగా ప్యాన్ కేక్ లాగా ప్రెస్ చేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ పిండి మొత్తాన్ని ఈ విధంగా ప్యాన్ కేక్ లాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న ప్యాన్ కేక్ని ఇప్పుడు పెనం మీద కాల్చుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ప్యాన్ కేక్ని ఈ పెనం మీద వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఈ ప్యాన్ కేక్ని 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఈ ప్యాన్ కేక్ని కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ కేకు మంచి కలర్ వచ్చి బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని తయారు చేయడం చూసారు కదా. మరి ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ లోపల ఎంతో సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.